రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం కోలాంక గ్రామంలో సొసైటీ ఎదురుగా రోడ్డుపై కౌలు రైతులు మమ్మల్ని ఆదుకోవాలంటూ ధర్నా నిర్వహించారు. మా భూమి యాజమానులు శిస్తు విషయంలో ఏమీ మాట్లాడడం లేదు. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు అధికారులు ఆదుకోవాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కౌలు రైతులు మాట్లాడుతూ భూ యాజమానుల శిస్తు విషయంలో సరైన వివరణ ఇవ్వాలంటూ పంట నష్టపోయాం కాబట్టి ఈ సంవత్సరం పంట శిస్తు వద్దనే విధంగా మాకు హామీలు ఇవ్వాలని భూ యాజమానులను కౌలు రైతులు డిమాండ్ చేశారు. ద్రాక్షారామ నుండి యానం వెళ్లే రహదారి పై అధికంగా వాహనాలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండలంలో పోలంకలో రైతులు కౌలు రైతులంతా ధర్నాకి వచ్చి ఉన్నారు. రైతులు ఎవరో మమ్మల్ని పట్టించుకుంటే నాదుడు లేడు. ప్రతి ఊరిలో 16 ఎకరానికి 16 బత్తాలు 2 పంటలు కలిపి ఇవ్వడం అనుకోవడం జరిగింది. మాకు కూడా అదే న్యాయం జరుగుతుందని మేము రోడ్డు మీదకి వస్తే రైతులు ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి రైతులు వచ్చే వరకు ఈ నిరసన ఆగమని చెప్తున్నాం. ప్రతిరోజు కూడా ధర్నా చేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి ఏదో న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం. పాదూరు మండల తాలూకా పాలంక గ్రామం నుండి యాలగప్పుడు పది రోజుల మధ్య దుక్కు వాళ్ళు గుర్తు ఉన్నాయి. ఈ ఏళ్ళ రోజున కూడా ఒక రైతు వచ్చి చేనేలా పాడైపోయిందని ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ఈ వేళ రోజు తిన్నా కూడా మిదుగులు లేకుండా రోడ్డు మీద పడి ఉన్నారు రైతులందరూ కూడా. ఈ ఏళ్ళ రోజు వచ్చి కొబ్బరి రైతులందరూ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ రైతు కూడా సమాధానం చెప్తలేదు. దాన్ని బట్టి ధర్నా చేసి మేలు రోడ్డు మీద పడ్డ పిల్లలు పేదలందరూ కూడా అని సమాధానం కూడా ప్రతి ఊరు నుంచి పల్లిపాలు నవడిపాలు పల్లిపాలు ఎన్ని కూడా వచ్చి ఈ రోడ్డు మీద పడ్డాయంటే పబ్లిక్ రైతు వచ్చి ఏ సమాధానం కూడా చెప్పలేదు కాబట్టి ఈ సొంత రైతు సమాధానం చెప్పలేదు కాబట్టి కౌలు రైతు పిల్ల పేదలతో కూడా వచ్చి ఈ రోడ్డు మీద పడ్డారు. మాకు ఏదో సమాధానం చెప్పే వరకు కూడా ఈ కోలంక గ్రామంలో ఈ రోడ్డు మీద నీళ్లు కాలు మీద ఉంటామని మరీ మరీ కోరిపడుతున్నాం. కాజలూరు మండలానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంత గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఇటువంటి జరిగింది. అయితే కౌలు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా రోడ్డు మీదకి రావడం ఇటువంటి జరిగింది. రైతులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి మా దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఏ సమాధానం అనేటువంటి చెప్పడం లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా రైతుల దగ్గర నుంచి కూడా మా కౌలు రైతులకి న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము.